ఒరే చాలా అన్యాయం రా. ఏది నాకు ఎత్తకుండా నువ్వు ఒక్కడవే జంతికలు తినేస్తాం. ఆ జంతికల నీ బొందా? నేను జంతికలు తింటాం కాదు, అక్కడ ఎలక నీ పాస్పోర్ట్ ని కార పోసలు తింటాం చూడు. నా పాస్పోర్ట్ తినేస్తావా? సంపేతే నిన్ను. సిగ్నల్ ఇచ్చేసారు ఈ పాపిగాన్ని. ఈడొచ్చేస్తున్నాడు. ఏమయ్యా సిగ్నల్ కనబడట్లా? వస్తీవయ్యా. టీ కూడా ఏమి లేదు సార్, కానీ న్యూట్రల్ లో ఉంది. ఉంటే గేర్లే వస్తాయి. అదే సార్ చెప్తున్నాను, పాపిగాడని నా అసిస్టెంట్, ఆడి పాస్పోర్ట్ అక్కడ పెట్టాడండి. ఎప్పటి నుంచి కనిపెట్టుకుని ఉందో కానీ ఎలక ఇప్పుడే జస్ట్ తినేసిందండి. అయితే ఏవైనా సరే దాన్ని చంపేస్తానని చెప్పి గేర్రాడి తీసుకెళ్ళిపోయాడండి. వేరప్పని మెసేజ్ వీడు అక్కడ ఈ టైంలో. ఏంట్రా బస్ అడ్డంగా పెట్టుకుని కూర్చున్నావు? మొన్న జామ్ బజార్లో నీ వల్ల ట్రాఫిక్ జామ్, పోయిన వారం ట్యాంక్ బండి మీద, అంతకు ముందు ఇంకొక చోట, ఎక్కడ చూసినా నీ బస్సు మీద రిపోర్ట్లే రిపోర్ట్. అంటే రోడ్డు నీ అబ్బ సొత్తు అనుకున్నావురా? రోడ్ తెర బాబ్కా జాగిర సంచురేక్యా. ఫస్ట్ టైమే నీకు లాస్ట్ వార్నింగ్ ఇచ్చాను, ఈ టొక్కు బస్సును రోడ్డు మీదకి తీసుకురావద్దని. పాపి ఏంట్రా నన్నే తిడతావా? నువ్వైపోయి ఆవరారే, నిన్నకి నేను కూడా కాపాడలేను. సార్ మిమ్మల్గా సార్ మా వాడిని పిలిచాను. తీయరా బస్సు. అయి పాప నేను కావాలని కొట్టలేదండి. ఇన్నాళ్ళు నీ చేయలేని పనులు చేసావు, వందించు. ఓకే సార్ సార్ సీఎం గారు ఈ రోడ్ లోనే వస్తున్నారంట, ట్రాఫిక్ క్లియర్ చేయమని మెసేజ్. అమ్మో చచ్చింది గుర్ర. అవునరా పిచ్చా ఎక్కిందిరా, నా పాస్పోర్ట్ మొత్తం తినేసింది అది. ఇంకెందు బస్ స్టార్ట్ చేయాలంటే గేర్ రైడ్ కావాలరా? దాన్ని చంపడానికి కూడా నాకు గేర్ రైడ్ కావాలి. జామ్ రా అంటే జామ్ కూడా తినేసిందా? ఓర్ నీ అప్ప ఆ జామ్ కదా ట్రాఫిక్ జామా. మరి బస్ కట్టలు తగ్గని ఎన్ని కదలో, పైగా వీరప్పన్ గారు కూడా వచ్చాడు. ఎవడో లోకల్ వీరప్పన్ అమ్మో ఈ సీఎం ఇప్పుడు రావాలా? సార్ నేను పాపి అంది వినే సార్ నమస్తే. మహారికి తగ్గబేరు, చూస్తే వాంతి వస్తుంది. నువ్వే చూస్తావా పండితి? అలాగే సార్. సారీ సార్. రాటు కూడా నేనే పట్టుకోవాలా? అమ్మో మళ్ళీ సారీ సార్. నా మెళ్ళ వేయరా? సారీ సార్. ఆ రోజులు బాగలేవురు. సారీ సార్. ఇవ్వండి సార్. థ్యాంక్స్ అండి. కారు ఇవ్వరా? ఒక నిమిషం సార్. ఫోన్ ఇవ్వరా? ఆఫ్ అయిపోయింది సార్. ఆఫ్? చూస్తామంటారా? వస్తా తోసేస్తాడండి, కదిలిపోద్ది. పోలీసులు చెయ్యరా, చెయ్యి చేసుకుంటారు. సార్ సీఎం గారు వచ్చేస్తున్నారు సార్. అమ్మో మరి చూస్తామే తొయ్యి. గిటికి తోయండి. బ్రేక్ మీద కాదు. చూడరా
ముక్కు ముఖం తెలిందంతా మనకెందుకంటే రాత్రి పెద్ద జాతి పెత్తలా ఫీల్ అయ్యి ఆడపిల్ల అర్ధరాత్రి పొద్దున్న వెళ్ళిపోద్దన్న పోయిన టైం ఇంకా లేకలే చూడు ఏమైలే ఇలా లేచేలా లేదు కానీ ఓ పట్టుపడతారా చెవరికా నేను టైప్ కదా కొంచెం ఫ్రెష్ రేయ్ నేను అనేది దీన్ని తీసుకెళ్లి బయట పడేయడానికి పట్టుకోమని పట్టుకో దీన్ని ఎక్కడ పడేసి మన పని మనం చూసుకుందాం ఇదిగో మధ్యాహ్నం అయిపోయింది నువ్వు వెళ్ళిపోతే మేము వెళ్ళిపోతాం కోస్లే ఇంకా బెనారస్ మాయ సుక్కు ముక్కు చువ్వారే చువ్వా నువ్వు కిందకి వెళ్ళిపోతే మేము ముందుకు వెళ్ళిపోతాం మాయ కోరకొచ్చా నీకేమన్నా అర్థమైందా అర్థమైంది ఏమని తెలుగు కదా నోర్మయ్య ఇప్పుడు దీనికి ఏ భాషలో చెప్తే బస్సు నుంచి బయటికి వెళ్తుందో అర్థం అవ్వట్లేదు నేను ట్రై చేస్తాను చూడు ఎక్స్క్యూజ్ మీ సారే జహాజ అచ్చా అచ్చా నువ్వు ఇక్కడ ఉంటావు మాకు ఇష్టం లేదు హిందూ సీతా అమారా అమారా నువ్వు దిగిపోతే మేము వెళ్ళిపోతాం సరే చెప్తాను వెళ్ళిపోతే నిన్ను పిచ్చోడు చూసినట్టు చూస్తుంది ఎక్కడో మిస్ఫైర్ అయింది అసలు నీ పేరు పేరు చుమ్మిక బొద్దింక చుమ్మిక అంటే బొద్దింక ఏ చుమ్మిక ఏ పాపి పాపి ఏ గోపి గోపి నీ పేరు పేరేంటి ఓ కుర్సియో వాసంతి హామయ్య నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ వాళ్ళు ఎవరు కోళ్ళో కత్తి విస్కీ తీసుకి వేసుకి అడ్రస్ అంటే బంజారా బస్ లో బూతేమో దిగు పంపించే వాడి మీద చేయి చేసుకుంటావా అయ్యి బాబు వీరపడగాడు ఈ షాపులన్నీ మనయ్యగా అవును సార్ మనకు నరకం చూపించేస్తున్నారు కదరా కాలం చుట్టుకుని పావాలే వదిలేటట్టు కనపడలేదు ఇప్పుడు గనక ఈ అమ్మాయిని చూశాడంటే ప్రశ్నలే చంపేస్తాడు ఏం చేయాలి అర్థం కావట్లేదు అర్జెంట్ గా లోపల తీసుకురా నేను చూశాడంటే మాకు బ్యాడ్ నమ్మ వచ్చే దగ్గర బీ కేర్ఫుల్ ఏంట్రా బస్సు ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇక్కడ మెట్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి లేదని చెక్ చేస్తాం సార్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి ఇంక మీరు ఎలా అలాగా ఏయ్ కట్టండి సంథింగ్ ఈజ్ రాంగ్ ఎవర్రా ఈ అమ్మాయి అది అది ఈ బిజినెస్ ఎప్పటి నుంచి మొదలెట్టారు సార్ అంత మాట అనకండి సార్ ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఈ చెల్లండి ఫేస్ మ్యాచ్ అవ్వట్లేదే అమ్మాయి వాడు చెప్పేది నిజమేనా దోష మికిరికిది దానా ఆనా బీనా బానా అంజారా పంజారా కాకిరి కురుకురుమా అలాగా మంచిది మంచిది ఏం చెప్పింది అమ్మాయి పాప అమ్మాయి పిచ్చింది సార్ పిచ్చా ఎందుకు వచ్చింది ఎందుకు రాదు సార్ మూడు ముళ్ళేసేవాడు ముహూర్తానికి మూడు నిమిషాల ముందే మూడో కంటాడి తెలియకుండా రైలు కింద పడి మూడు ముక్కలు అయితే చూసి ఏడాదికి పిచ్చక్క సార్ ఊరుకో ఊరుకో కష్టాలు మనుషులు కాకపోతే మానులకు వస్తాయా ఏడకుండా ఎలా ఉండమంటారంట కింద మీరు కాలు తొక్కేస్తుంటారా సారీ సారీ నీకు ఇలాంటి చెల్లాయి ఉందా నాకు ఎప్పుడు చెప్పలేదు మీరు వచ్చేదాకా నాకు కూడా తెలుసు అప్పుడప్పుడు పిచ్చాసుపట్ల నుంచి పారిపోయి వచ్చి ఇలా బస్సులో కూర్చుంటుందండి ఏ చెంత 35 నేను అడిగింది నీ వయసు కాదు సార్ ఇటువంటి చెల్లెలు పాకిస్తాన్ అడిగి మీకు కూడా ఉండకూడదు సార్ సెంటిమెంట్ మీద కొట్టావయ్యా నాకు అసలే అమ్మ నా నాన్న మాకు తెలుసు సార్ చెల్లాయి జాగ్రత్త పిచ్చి పిల్ల జాగ్రత్తగానే చూసుకోవాలండి సార్ పొద్దున్నే సాంబార్ ఇడ్లీ పెట్టించాలండి మధ్యాహ్నం సాయంత్రం ఫుల్ మీల్స్ పెట్టించాలండి కానీ సిట్రా సింగిల్ టీ కూడా ఇప్పించండి బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాను సార్ కడుపు నిండా భోజనం పెట్టించు వందంటే ఎలాగ ఉంటదా ఎన్నలైందిరా చూసి దీని జిరాక్స్ తీయించుకుంటే అప్పుడప్పుడు చూసుకోవచ్చు తర్వాత చూసుకుంది కానీ ముందు ఆమె ఆటోలో ఎక్కించి 100 రూపాయలకి ఎంత దూరం వస్తే అంత దూరంలో దింపేసి వచ్చాయి చెప్పింది చేయను నాన్న అర్జెంట్ గా నువ్వు ఇక్కడికి వచ్చి పీకే దేవి లేదు కానీ హ్యాపీగా అక్కడక్కడ రెస్ట్ తీసుకుని వారం రోజులకు వచ్చిన నష్టం ఏమి లేదు అమ్మ చేసేసే కమ్మనయ్యి ఎదో పాస్ వేసుకుని సంపేతున్నాడా